కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుంది అంటారు. ప్రస్తుతం అమెరికా వాళ్ళ పరిస్థితి అట్లాగే ఉంది. ఓ పక్కన ఉక్రెయిన్ రెచ్చగొట్టింది, నాటో యూరప్ దేశాలు ఇద్దరిని కలిపి తోడు పెట్టి ఉక్రెయిన్ మీద యుద్ధానికి రంగం సిద్ధం చేస్తే, ఇదే ఉక్రెయిన్ని యుద్ధానికి సిద్ధం చేస్తే ఆ ఉక్రెయిన్ ఓటం పాలైంది. రష్యా విజయ పరంపరలో దూసుకెళ్తుంది. దాని ఇంపాక్ట్ అమెరికా ఆధిపత్యానికి గండిపడింది. మరొకవైపున ఉత్తర దక్షిణ కొరియాలో దక్షిణ కొరియా పక్షాన తను నిలబడితే ఉత్తర కొరియా డామినెంట్ పోర్షన్ పోషిస్తోంది. ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా తయారు చేసుకుంది. దాంతో అమెరికా డామినేషన్ దెబ్బతింది. ఇరాన్కి సంబంధించినటువంటి పరిణామాల్లో ఇరాన్ని కంట్రోల్ చేసినటువంటి వాడు ట్రంప్ అయితే ఇరాన్ విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. 4 దేశాల నుంచి తీవ్రవాదుల్ని తయారు చేసి ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపజేస్తుంది. అక్కడ అమెరికా చేతకాని దద్దమ్మలాగా చూస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి. దాంతో అమెరికన్ ఆధిపత్యానికి గండిపడింది. మరొకవైపున ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లకు వదిలిపెట్టేసి వెళ్ళిపోవడంతో అమెరికాకు సంబంధించినటువంటి పలుకుబడి పరువు పోయినట్టయింది. ఇంకోవైపున అరబ్ దేశాలు ఒకప్పుడు అమెరికా చెప్పినట్టు నడుచుకునేవి, ఇప్పుడు అమెరికా చెప్పిన మాట వినే పరిస్థితులలో చేతనైంది చేసుకోమంటున్నాయి. దీంతో ఇదొక పెద్ద సమస్య అయింది. ఓవరాల్గా చూసుకుంటే అమెరికా ఆధిపత్యానికి గండిపడింది. గతంలోకి మళ్ళీ పెద్దన్న పాత్ర పోషించే పరిస్థితులు మనం లేమంటూ CIA చీఫ్ ఆ దేశ రాజకీయ వర్గాలకి తేల్చి చెప్పారు.